పరువు హత్యలకు సంబంధించి ప్రభుత్వం సమర్పించిన నివేదికలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గత నాలుగేళ్లలో నాలుగు పరువు హత్యలు, మూడు దాడి కేసులు నమోదు కావడంపై అనుమానం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు శక్తివాహిని కేసులో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం సర్క్యులర్ జారీ చేశాక దాని అమలు తీరును పట్టించుకోకపోవడాన్ని ప్రశ్నించింది. అదేవిధంగా కుల పంచాయతీలపై 50 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నప్పటికీ ఆ కేసులు ఏ దశలో ఉన్నాయో వివరాలు వెల్లడించకపోవడం సరికాదంది. సర్క్యులర్ అనంతరం నమోదు చేసిన కేసులు అవి ఏ దశలో ఉన్నాయో తాజా నివేదికను సమర్పించాలంటూ డీజీపీని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్ 29వ తేదీకి వాయిదా వేసింది.